మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మిటాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్యయ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఉప్పర్ ఉండాలనే కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో పిల్లల్ని తీసుకొని వైల్డ్ వాటర్స్కి వచ్చాము అని షేర్ చేశాను కదండి, ఆ వీడియో కంటిన్యూషనే అనమాట. ఎందుకంటే అందులో ఒక హాఫ్ పార్ట్ మాత్రమే చూశారు. వైల్డ్ వాటర్స్ చాలా పెద్దది, సో వెట్ రైడ్స్ అన్నీ చూశారు కదా. ఇవాళ వీడియోలో మొత్తం డ్రై రైడ్స్ అన్నీ మీకు షేర్ చేసేస్తా. అండ్ అక్కడ ఫుడ్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉన్నాయండి. ఇంకా తాగడానికి వాటర్ లేదా కూల్ డ్రింక్, ఈ రెండు ఆప్షన్సే ఉన్నాయన్నమాట. సో ఇంకా వాటర్ తాగి తాగి ఎంత తాగినా సరిపోవట్లేదని ఇంకా అందరం కూల్ డ్రింక్స్ తీసుకున్నాము. బట్ కూల్ డ్రింక్స్ అస్సలు మంచిది కాదు. బట్ అకేషనల్లీ జస్ట్ ఎప్పుడైనా ఒకసారి, నాట్ ఏ ప్రాబ్లం. అంటే మరీ ఇంకా బయట ఫుడ్ తినము అని అంటే కొంతమంది లిటరల్లీ ఇంకా కంప్లీట్ జీరో అని అనేసుకుంటారు. అట్లా అనుకునే వాళ్ళు అలా ఫాలో చేయొచ్చు ఇఫ్ యూ క్యాన్. బట్ మేము అలా కాదండి, ఇంట్లో ఎవ్రీడే తీసుకునే ఫుడ్ హెల్దీగా తీసుకోవాలని అనుకుంటాం. అకేషనల్గా బయట ఫుడ్ తింటాం, జంక్ ఫుడ్ తింటాం, ఆల్మోస్ట్ అన్నీ టేస్ట్ చేస్తుంటాము. బట్ ఈ కూల్ డ్రింక్ తాగుతున్నప్పుడు నాకు అర్థమైందండి, అసలు నేను తాగలేకపోయాను అనమాట. అందరిది అయిపోయి పిల్లలందరూ మళ్ళీ తడవడానికి వెళ్ళిపోయారు. నేను ఇంకా కూల్ డ్రింక్ క్యాన్ ఆ టిన్ అవ్వజేయడానికి చాలా సేపట్టింది. ఇంకా అలా కూర్చొని తాగి తాగి చాలాసేపటికి అది ఫినిష్ చేసి ఇంకా అప్పుడు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాము. బ్యాక్ ఎవ్రీబడి, అందరం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ డ్రై రైడ్స్ కోసం ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. లెట్స్ గో టు డ్రై రైడ్స్. సో యాజ్ ఐ టోల్డ్ యూ, డ్రై రైడ్స్ అండ్ వెట్ రైడ్స్ రెండు డివైడ్ అయి ఉంటాయని చెప్పాం కదండి. సో ఆ వెట్ రైడ్స్ దగ్గర అంతా రెడీ అయిపోయి లాకర్లో మళ్ళీ బట్టలన్నీ పెట్టేసుకొని ఇప్పుడు డ్రై రైడ్స్ సైడ్ వెళ్తున్నాం అనమాట. అక్కడ ఈ బోర్డ్ అది కనిపిస్తే కాస్త పిల్లలు మేము మంచిగా అక్కడ కూర్చొని కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ క్లిక్ చేసుకున్నాము. అండ్ ఈ టికెట్ రేట్లోనే అన్ని రైడ్స్ కవర్ అవుతాయండి. అంటే వెట్ రైడ్స్ అండ్ డ్రై రైడ్స్ రెండు కూడా ఆ టికెట్లోనే కవర్ అవుతాయి. అంటే ఎంట్రీ ఒక్కసారే, ఒకసారి లోపలికి వస్తే మళ్ళీ బయటకు వెళ్ళకూడదు, బయటకు వెళ్తే మళ్ళీ లోపలికి రాకూడదు. అలాగా ఓన్లీ సింగిల్ ఎంట్రీ అనమాట, సింగిల్ ఎగ్జిట్. సో మార్చుకొని జస్ట్ ఇటు వచ్చేసాము. ఇక్కడ ఫస్ట్ అయితే చిన్నపిల్లలు ఉన్నాయన్నమాట, మరీ బేబీస్కి లాగా. సో అది ఎవరు అంత చిన్నపిల్లలు లేరు కాబట్టి నెక్స్ట్ వేరే రైడ్స్కి వచ్చాము. సో ఈ డ్రై రైడ్స్ ఏవి ట్రై చేయాలన్నా సరే మనము ఆల్రెడీ తడిచి ఉంటాం కదా, ఆ తడి బట్టలతో వాళ్ళు అలో చేయరు. ఖచ్చితంగా మనం మళ్ళీ చేంజ్ చేసుకొని డ్రై క్లోత్స్ వేసుకొని రావాలన్నమాట. సో అందుకనే మేమంతా మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చాము. ఎక్కుదాం ఎక్కుదాం నెక్స్ట్. ఓ స్టార్టెడ్ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమైంది కదండి. ఈ రైడ్ ఎక్కిన తర్వాత అది ఇష్టం వచ్చినట్లు అటు ఇటు తిప్పేసి పైకి కిందికి అంతా ఇట్లా ఇట్లా చేస్తున్నది అనమాట. నేను అసలు ఇంతవరకు ఎప్పుడు ఎక్కలేదు, ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా కూర్చున్న తర్వాత కానీ అది స్టార్ట్ చేసిన తర్వాత కానీ దానిలోని ఫన్ అర్థం కాలేదు. ఇంకా కంటిన్యూగా అరుస్తూ నవ్వుతూనే ఉన్నాము. ఎందుకంటే ఆ చైర్లో కూర్చొని ఉండడం డిఫికల్ట్గా ఉందన్నమాట. అది మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా అది మూవ్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ చైర్లోంచి జారిపోతూ ఉంటాము. సో చాలా బాగుంది, చాలా నవ్వు వచ్చింది. దూరం నుంచి చూస్తే అర్థం కాలేదు, అందులో కూర్చున్నప్పుడే అర్థమైంది అనమాట దానిలోని ఫన్. సో ఇట్ వాస్ గుడ్. అంటే మరీ భయంకరమైన రైడ్స్ అంటే కొంచెం స్కేరీగా ఉండే రోలర్ కోస్టర్లు, జైంట్ విల్లు లాంటివి ఎక్కను, కానీ ఇట్లాంటి ఫన్ రైడ్స్ అవి ఎక్కుతాను. సో అందుకని ఇది కూడా ఎక్కి మంచిగా ఎంజాయ్ చేసాం. పిల్లలు అయితే కింద పడి కూడా దొల్లేస్తున్నారు, మాతో పాటు ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అలా కిందికి జారిపోతూ మళ్ళీ లెగుస్తూ మళ్ళీ పడుతూ చాలా ఎంజాయ్ చేసాము అందరం. ఇంకా నెక్స్ట్
నెక్స్ట్ దాని పక్కన ఉన్న రైడ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ అలా లోపలికి వెళ్తూ ఉన్నాం అనమాట. ఇది ఇప్పుడు మేము ఎక్కేది కంగారు రైడ్ అని, ఇలా ఇలా కంగారు ఎలా అయితే జంప్ చేస్తుందో అలా జంప్ చేసుకుంటూ వెళ్తుంది. దీని పక్కన ఇందాక ఎక్కిన దాని పక్కనే ఒక బోట్ ఉంటుంది కదండి, ఇలా పెండ్యులం లాగా అది మూవ్ అవుతూ ఉంటుంది కదా, స్వింగ్ అవుతూ ఉంటుంది కదా, అది మాత్రం అస్సలు ఎక్కనని చెప్పాను. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఎక్కినప్పుడు అది ఇదివరకు చాలా భయపడ్డాను అనమాట నేను. సో అదే గుర్తుంది నాకు, అమ్మో అది ఎక్కితే నేను భయపడతాను అని చెప్పి నేను అది ఎక్కనే ఎక్కడ, మీరు అందరూ కావాలంటే ఎక్కడి అని వాళ్ళందరూ ఎక్కారు కానీ నేను మాత్రం అది ఎక్కలేదు. అదొకటి. ఇంకొకటి 360 డిగ్రీ రైడ్ అని అదొకటి ఉంది, పెండ్యులం రైడ్ అని అదొకటి ఉంది, అవి మాత్రం అస్సలు ఎక్కనే ఎక్కకూడదని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయి. ఏ రైడ్ ఎక్కాలన్నా సరే ముందు చూస్తున్నా అనమాట. ఈ రైడ్స్ అన్నీ కూడా ఫ్రీ రైడ్సే కాబట్టి మనము ఏవైనా ఎక్కచ్చు, ఎన్నిసార్లు అయినా ఎక్కచ్చు. సో నేను ముందు అవి ఎలా తిరుగుతున్నాయా అన్నీ చూస్తున్నాను. ఓకే సేఫ్ అని అనుకుంటేనే ఎక్కుతున్నాను. లేదు ఫోన్ పడిపోతే అమ్మో. రైడ్స్ ఏవైనా సరే మనం ఎక్కి ఎంజాయ్ చేస్తాము, నవ్వుకుంటాము అనుకుంటే ఎక్కాలి నేను అనుకుంటాను. లేకపోతే కొన్ని రైడ్స్ మనం భయపడతాము, అట్లాంటివి ఏంటంటే డబ్బులు ఇచ్చి మరీ భయపెట్టించుకోవడం ఎందుకు అనే అనిపిస్తుంది నాకు. అందుకని ముందు చూసి ఆ రైడ్లో ఓకే నేను భయపడను అని అనుకునే మాత్రమే ఎక్కానమాట. అండ్ పిల్లలు ఇదివరకు వెళ్ళినప్పుడు ఏంటంటే చిన్నగా ఉన్నారు అప్పుడు, బట్ ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి వాళ్ళు ధైర్యంగా అన్ని రైడ్స్ ట్రై చేశారు. అండ్ మనం ఏంటంటే ఇప్పుడు 1500 పర్ హెడ్ పెట్టి ఈ టికెట్ తీసుకుని ఎంటర్ అయ్యాం కదండి. సో వెట్ రైడ్స్ కానివ్వండి, డ్రై రైడ్స్ కానివ్వండి, అన్నీ ట్రై చేస్తాము నేను అనుకుంటేనే ఆ డబ్బులకి న్యాయం చేసినట్టు అనమాట. లేకపోతే 1500 పర్ హెడ్ అనేది ఏం తక్కువ కాదు. సో అట్లీస్ట్ ఈ డ్రై రైడ్స్ అన్నీ అనుకోండి, ఒక్కొక్క రైడ్ 100 రూపీస్ అన్నా లేనిదే ఉండదు కదా ఎక్కడైనా సరే. సో మనం ఈజీగా ఒక 10-12 డ్రై రైడ్స్, కొన్ని వెట్ రైడ్స్ చేస్తున్నాం అంటే అప్పుడు మన డబ్బులకి న్యాయం చేసినట్టు, అప్పుడు వర్తే అని అనిపిస్తుంది. అండ్ ఫుడ్కి ఎంత అయింది అని కూడా అడిగారండి. ఫుడ్కి ఏంటంటే పొటాటో ట్విస్టర్స్ కానివ్వండి అవి ఏవైనా సరే 100 రూపీస్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా అంతకన్నా తక్కువకి అయితే ఏవీ లేవు. ఇంకా నూడిల్స్, చికెన్ బిర్యానీ ఇట్లాంటివన్నీ అంటే 200-250 అలా ఉన్నాయి. ఓకే ఫుడ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ లేవని షేర్ చేశాను కదండి, ఎక్కువ కాదు అసలు చాలా తక్కువ ఉన్నాయి. ఒక 4-5 ఆప్షన్సే ఉన్నాయన్నమాట మేము వెళ్ళిన రోజు. మరి మేబీ వీకెండ్స్లో అయితే ఎక్కువ ఉంటాయేమో, మేము వీక్డేస్ వెళ్ళాం కాబట్టి ఎక్కువ లేవు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసాము నా ఫేవరెట్ పార్ట్ కండి, ఇక్కడ జిప్ లైన్కి వచ్చాము అనమాట. పైకెక్కి చూస్తే మొత్తం అంతా గ్రీనరీ కనిపిస్తూ, మొత్తం అమ్యూజ్మెంట్ పార్క్ అంతా కూడా కనిపిస్తుంది, ఒక సైడ్ అంతా వెట్ రైడ్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఈ పైకి ఎక్కి జిప్ లైన్లో ఇటు నుంచి అటుకు వెళ్ళొచ్చు అనమాట. ఈ జిప్ లైన్ ఆప్షన్ ఏంటంటే మనకి ఎక్కువ చోట్ల ఉండదు కదా, కొన్ని చోట్ల మాత్రమే ఉంటుంది. సో అందుకని డెఫినెట్గా ట్రై చేయాలి అనుకున్నాం అనమాట. కాకపోతే దీనికి కూడా ఏంటంటే వెయిట్ లిమిట్ ఉంది, మినిమం 50 కేజెస్ ఉండాలి. అక్కడ వెయింగ్ మిషన్లు కూడా ఉన్నాయండి. సో నేను కరెక్ట్గా 50 కేజెస్ ఉన్నాను అనమాట. అమ్మయ్య అట్లీస్ట్ నేను ఎలిజిబుల్ అయ్యాను నన్ను అనిపించింది. ఎందుకంటే నేను వచ్చిన దగ్గర నుంచి జిప్ లైన్ చేద్దాం అని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే 6:00కి అన్ని రైడ్స్ క్లోజ్ అయిపోతాయి, అది వెట్ రైడ్స్ అయినా కానివ్వండి, డ్రై రైడ్స్ అయినా కానివ్వండి. ఇంకా 6 అవుతుంది అనగానే ఒక 2-3 నిమిషాల ముందు నుంచి ఇంకా వాళ్ళు ఏ రైడ్స్ స్టార్ట్ చేయరన్నమాట. సో అందుకని టైం అయ్యే లోపే అన్ని ట్రై చేయాలి అని కొన్ని రైడ్స్ చేసిన తర్వాత డైరెక్ట్గా జిప్ లైన్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఎక్కడైనా సరే పైకి ఎక్కాలి కదండి, అదొకటే డిఫికల్టీ అని అనిపిస్తుంది. అండ్ అవన్నీ ఎక్కుతున్నప్పుడే నాకు అనిపించింది అన్నమాట, ఇవన్నీ చేయాలన్నా సరే మనకి స్టామినా ఉన్నప్పుడు, మనకి ఏజ్ ఉన్నప్పుడు, మనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఇవన్నీ చేయాలి అని. ఎందుకంటే అన్నిసార్లు ఎక్కి దిగాలి అని అంటే ఏజ్ పెరిగే కొద్దీ అంత బాడీ సహకరించకపోవచ్చు. సో అందుకని ఛాన్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా ప్లాన్ చేసుకొని, అంటే ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లు చేయాలి, ఇట్లాంటివి ఎంజాయ్ చేస్తాము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా త్వరగా ప్లాన్ చేసుకొని ఇట్లాంటివన్నీ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీ సహకరించదు ఆబ్వియస్లీ. సో ఐ ఫెల్ట్ దట్ అనమాట. ఓకే ఇన్నిసార్లు మళ్ళీ ఎక్కాలనున్న రైడ్ అబ్బా మళ్ళీ ఇప్పుడు 4 ఫ్లోర్లు ఎక్కాలా అని లైట్ తీసుకునే సిచ్యుయేషన్లో కూడా ఆలోచించాను. కొంతమంది రకరకాల ట్రిప్స్, టూర్స్, వెకేషన్స్కు అలాగా వెళ్ళి కూడా ఇలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటారు కదా, బట్ హైదరాబాద్లోనే అసలు ఇది ఉందని కూడా నాకు తెలియదు. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ జిప్ లైన్ అనమాట. సో అందుకని ఫస్ట్ అయితే ఇది ట్రై చేస్తాను. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే పిల్లలని అలౌ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు 50 ఉన్నారని వెయిట్, వాళ్ళని అలౌ చేయలేదు. బట్ ఇట్ వాజ్ ఫన్, నేను బాగా ఎంజాయ్ చేశాను, కానీ ఒక్కసారే చేయగలిగాను. మళ్ళీ అవే అంతా వెనక్కి నడుచుకొని వెళ్ళి పైకి ఎక్కిన తర్వాత వాళ్ళు టైం అప్ అన్నారన్నమాట. సో అందుకని ఒక్కసారే అయ్యింది ఆ రైడ్. నెక్స్ట్ ఇంకక్కడ వేరే ప్లే జోన్కి వచ్చాం. ఇక్కడికి రాగానే పిల్లలిద్దరూ షన్నుని తీసుకొస్తే బాగుండు అని అన్నారు, ఎందుకంటే ఈ ఎక్స్కవేటర్స్ తోటి మనం ఇలా డిగ్ చేయొచ్చు అనమాట. షన్నుకి ఇట్లాంటివన్నీ చాలా ఇష్టం, వాడి దగ్గర అన్ని రకాల టాయ్స్ ఉంటాయి ఇట్లాంటివన్నీ. సో వాడు వచ్చుంటే, వాడిని తీసుకొచ్చుంటే వాడు ఇక్కడే ఆడుకునేవాడేమో అని అనిపించింది. అంటే వాళ్ళే మంచిగా ఇట్లాగా డిగ్ చేస్తున్నట్లుగా చేయొచ్చు అనమాట.
అండ్ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. యాక్చువల్లీ నాకు ఇది కరెక్ట్ ఏజ్ ఏమో వాళ్ళకి ఇవన్నీ ట్రై చేయడానికి నేను అనిపించింది. ఎందుకంటే కొంచెం చిన్నప్పుడు అని అంటే కొద్దిగా ఎక్కువ భయపడతారు అండ్ అన్నీ వాళ్ళు ఎంజాయ్ చేయలేరు నేను అనిపిస్తుంది కదా. అండ్ మరీ పెద్దగా అయిపోయినా ఇవన్నీ మరీ చిన్న పిల్లల ఆటల్లాగా అనిపించవచ్చు వాళ్ళకి నేను అనిపించింది. సో అందుకని ఇది కరెక్ట్ ఏజ్ ఏమో నేను అనుకున్నాను అనమాట. ఓకే, మంచి పని చేసాం, మంచి స్పాట్కి వచ్చాము అని. ఎందుకంటే పిల్లలతో పాటు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం కాబట్టి. వాటర్ అంటేనే జనరల్గా చాలా ఇష్టము. నిన్నటి వీడియోలో చూసారు కదా, వాటర్ రైడ్స్ అన్నీ కూడా ఏది వదిలిపెట్టకుండా ఆల్మోస్ట్ ఒకటి రెండు తప్ప అన్నీ చేసాము. అండ్ నిన్నటి వీడియోలో ఒకటి వాల్కెనో రైడ్ అని చెప్పాను. అది యాక్చువల్లీ వాల్కెనో కాదు, సైక్లోన్ అనమాట. సైక్లోన్ని నేను వాల్కెనో అని చెప్పాను. సైక్లోన్ రైడ్లో అందరికీ దెబ్బలు తగులుతున్నాయి. సో మీరు వెళ్ళినప్పుడు సైక్లోన్ ఎక్కితే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొంతమంది కామెంట్ చేశారు, మేము కూడా ఆ సైక్లోన్ ఎక్కినప్పుడు మాకు కూడా దెబ్బలు తగిలినాయి అని చెప్పి. ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ హర్ట్. కాకపోతే పెద్దగా కాదు, చిన్నగా తగులుతాయి అనమాట. ఎందుకంటే మనం అలా ప్రిపేర్డ్గా ఉండం కదా సడన్గా నీళ్ళలో పడేస్తారని. సో అదొకటి అలా అనిపించింది, మిగతా అన్నీ సేఫ్గానే అనిపించినాయి. ఆల్మోస్ట్ అన్ని కవర్ చేసినాం ఫుల్. నౌ గోయింగ్ బ్యాక్ టు పార్కింగ్. సో ఫైనలీ డన్ విత్ అవర్ వైల్డ్ వాటర్స్. గైస్ హౌ ఇస్ ఇట్? నైస్, ఎంజాయ్? అందరూ ఎంజాయ్ చేశారా? మా హాలా చూస్తే అర్థం అవుతుంది కదా, పిచ్చి మొఖాలు అయిపోయినాం అనమాట ఫుల్ ఆడి ఆడి. చూడు చూడు, ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం కదండి. యాక్చువల్గా మేము 6:00 కల్లా స్టార్ట్ అయిపోయాం, 6:30 కల్లా స్టార్ట్ అయిపోయాము. బట్ అప్పటికి అన్ని రైడ్స్ క్లోజ్ అయిపోయినాయి, కానీ అక్కడ ఒక స్టేజ్ లాగా ఉందన్నమాట. అక్కడ పాటలు అవి పాడుతున్నారు, లైవ్ కాన్సర్ట్ జరుగుతుంది, కొంతమంది అందరూ అక్కడ కూర్చుంటున్నారు. అంటే 7:00కి క్లోజ్ అనమాట కంప్లీట్గా. సో ఒకటేసారి క్లోజ్ అవ్వగానే అందరూ వస్తారు. అండ్ అలాగే మేము చాలా ఒక 2-2.5 hours డ్రైవ్ కదా, సో త్వరగా బయలుదేరితే బెటర్ అని చెప్పి మేము త్వరగా బయలుదేరిపోయాము. అండ్ పిల్లలకి ఏంటంటే లోపల సరిగా ఫుడ్ తినలేదు వాళ్ళు. అండ్ వాళ్ళకు కూడా ఆడి ఆడి ఉన్నారు కదా, వాళ్ళే కాదు మేము కూడా ఆడి ఆడి ఉన్నాం కాబట్టి అందరికీ ఆకలిస్తుంది అనమాట. సో దారిలో వెళ్ళేటప్పుడు ఫస్ట్ బేకరీ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆపి తినేద్దాము అని అనుకున్నాము. సో ఫస్ట్ ఒక బేకరీ కనపడంగానే అక్కడ ఆగి ఏవో పేస్ట్రీస్ అట్లాంటివి కొన్ని తిని ఇంకా నిదానంగా ఇంటికి బయలుదేరాం. ఇంకా అప్పటికల్లా మాలో ఛార్జింగ్ ఉంది, కానీ మా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయి నేను తర్వాత ఇంకేం రికార్డ్ చేయలేకపోయాను. సో మొత్తానికి ఈ ట్రిప్ అంతా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంక ఇంటికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 10 అయిపోయింది, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఉండే అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.